నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీకు కౌశిక్ నేను చాలామందిని చూసా వాళ్ళు వాళ్ళ పీఎఫ్ అమౌంట్ అనగా ఈపిఎఫ్ అమౌంట్ని చెక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ షాప్స్కి వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేసి మరీ చెక్ చేయించుకుంటూ ఉంటారు మరికొంతమంది అయితే చాలా వెబ్సైట్స్లో వెతుకుతూ ఉంటారు వాళ్ళకి చిరాకు వచ్చి ఇంకా మానేస్తారనమాట ఇదంతా తలనొప్పి అవసరం లేకుండా జస్ట్ మీ ఫోన్లోనే టూ మినిట్స్లో మీ యొక్క పిఎఫ్ అమౌంట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపిఎఫ్ అనగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది కదా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుందంటే మన శాలరీలో బేసిక్ ప్లస్ డిఎ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయీ ఎంప్లాయీస్ అంటే మనం మన శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ కట్ అవుతుంది ఇంకా ఎంప్లాయర్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తాడు ఆ ట్వెల్వ్ పర్సెంట్లో త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఈపీఎఫ్లోకి వస్తుంది మిగతా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అన్నది ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి వెళ్తుందనమాట ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం దీని యొక్క ప్రజెంట్ వడ్డీ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అది కన్సిడర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ డబ్బంతా ఏమవుతుందంటే వన్స్ ప్రతి మంత్ కట్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్ వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు లమ్సంగా అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట మనం సాధారణంగా ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాం ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కో లేదా సిక్స్టీ ఇయర్స్కో రిటైర్ అవుతాం సో మినిమం ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాటిందంటే మనం రిటైర్మెంట్ అయినట్లయితే ఈ డబ్బు మొత్తం మనం తీసుకోవచ్చు మిడిల్లో కొన్ని కారణాలు చెప్పు కూడా తీసుకోవచ్చు ఎలాంటి కారణాలంటే ఇన్ కేస్ మనం చనిపోయామనుకోండి అప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని మన నామిస్కి ఇస్తారు లేదా మన ఎంప్లాయ్మెంట్లో టూ మంత్స్ కన్నా ఎక్కువ సమయం గ్యాప్ వచ్చిందనుకోండి అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అంతేకాకుండా మరికొన్ని కారణాలు చెప్పి ఈ పీఎఫ్ అమౌంట్ని పార్షల్గా విత్డ్రా చేసుకోవచ్చు ఎలాంటి కారణాలంటే నెంబర్ వన్ మెడికల్ ఎమర్జెన్సీ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏందనుకోండి మీ మంత్లీ శాలరీపై సిక్స్ టైమ్స్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు రీసెంట్గా కోవిడ్ రావడం వలన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు కాని అది కొన్ని రోజుల్లో నార్మల్ అయిపోవచ్చు ఈ కండిషన్స్ ఫ్యూచర్లో ఉండవన్నమాట అంతేకాకుండా నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు కాకపోతే చిన్న కండిషన్ మీరు ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం ఈ పీఎఫ్ అమౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద హోమ్ లోన్ ఉంది దాన్ని మొత్తం క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ అమౌంట్తో పీఎఫ్ అమౌంట్ తీసుకొని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు కూడా కొన్ని ప్రూఫ్స్ వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ తీసుకోవచ్చు కాకపోతే మినిమం త్రీ ఇయర్స్ అన్న ఈ పీఎఫ్ అమౌంట్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే మీ పెళ్లి కోసం కానీ మీ పిల్లల పెళ్లి కోసం కానీ లేదా మీ చెల్లెల పెళ్లి కోసం కానీ అలాంటి కారణాలు చెప్పి కూడా పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఎంతవరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట వాళ్ళు ఆ ప్రూఫ్లన్నీ చెక్ చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఇస్తారు చిన్న కండిషన్ దానికి కూడా దాని కండిషన్ ఏంటంటే మీరు సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం ఈ పిఎఫ్ అమౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఈ పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట అలాంటి కారణాలు చెప్పి కూడా తీసుకొచ్చి ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయిలేండి సో ఎన్ని ఏ కారణాలు ఉన్నాయి ఎంత అమౌంట్ తీసుకోవాలి ఎంత పూర్తి వివరాలు కావాలనుకుంటే నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేస్తే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి మరియు ట్యాక్స్ బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్పై సెక్షన్ ఎయిటీసీ కింద వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది మరిన్ని వివరాలు ఆ వీడియోలోనే తప్పకుండా చూడండి ఇంకా అసలైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీ పిఎఫ్ అమౌంట్ని మీ మొబైల్లోనే టూ మినిట్స్లో చెక్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ఉమాంగ్ అని చెప్పి ఒక యాప్ ఉండాలి ఆ యాప్ ఉన్నట్లయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఉమాంగ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే లాంగ్వేజ్ చూపిస్తుంది అనమాట లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తెలుగు అంటే తెలుగు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా వస్తుంది వెల్కమ్ టు ఉమాంగ్ అక్కడ రిజిస్టర్ లాగిన్ అని చెప్పి రెండు ఐడీస్ ఉన్నాయి కదా ఇన్ కేస్ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారనుకోండి అంటే రిజిస్టర్ అయ్యారనుకోండి డైరెక్ట్గా లాగిన్ అయిపోండి ఇంతవరకు మీరు రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి లాగిన్ సో ఇక్కడ నంబర్ ఏ నెంబర్ మెన్షన్ చేయాలంటే మనం ఈపీఎఫ్కి ఏ నెంబర్ అయితే ఇచ్చామో దాంతో రిజిస్టర్ అవ్వండి చాలా బెటర్ లాగిన్ అవుతున్నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసా ఆ తర్వాత ఎంపిన్ ఎంపిన్ అంటే మనం రిజిస్టర్ అయిన సమయంలో అడుగుతుందనమాట క్రియేట్ చేసుకోండి సో నా ఎంపిన్ కూడా నేను మెన్షన్ చేశా లాగిన్ సో ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం ఇక్కడ దీన్ని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా ఆ సర్వీస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగా ఇక్కడ ఈపిఎఫ్ఓ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి క్లిక్ చేసా సో ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్ అని చూసారా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే వ్యూ పాస్బుక్ రైస్ క్లెయిమ్ క్లైమ్ కూడా చేసుకోవచ్చు అని క్లెయిమ్ గురించి వచ్చే వీడియోలో చెప్తా సో లెంత్ ఎక్కువైతే బాగోదు వచ్చే వీడియోలో చెప్తా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి సో ఇక్కడ వ్యూ పాస్బుక్ ఉంది కదా ఆ పాస్బుక్ మీద క్లిక్ చేయగానే యొక్క యూఏఎన్ నెంబర్ అడిగింది మరియు ఓటీపీ యూఏఎన్ నెంబర్ అంటే ఏంటంటే మనకి పిల్ పే స్లిప్ వస్తుంది కదా ఆ స్లిప్లో ఉంటుందన్నమాట పిఎఫ్ నెంబర్ అని ఆ నెంబర్ని మెన్షన్ చేయండి నేను నా నెంబర్ మెన్షన్ చేస్తూ ఉన్నా సో ఈ రకంగా నంబర్ మెన్షన్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది అనమాట మన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని కూడా టైప్ చేయండి సో మా కంపెనీ పేరు చూపిస్తుంది అలాగే మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తారో ఆ కంపెనీ నేమ్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుందండి సో ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఉంటుంది ఐడి నేమ్ ఉంటుంది ఆఫీస్ నేమ్ ఉంటుంది ఎంప్లాయీస్ షేర్ ఉంటుంది ఎంప్లాయర్ షేర్ ఉంటుంది పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎంప్లాయీస్ షేర్ అంటే మన షేర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎంప్లాయర్ షేర్ అంటే ఎంప్లాయర్ కాస్త పర్సెంటేజ్ ఇస్తాడని చెప్పాను కదా ఆ షేర్ చూపిస్తుంది పెన్షన్ కాంట్రిబ్యూషన్ నేను ఆల్రెడీ చెప్పా ఎంప్లాయర్ ఎంత పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేస్తాడని సో అది కూడా చూపిస్తుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ మంత్ ఎంత యాడ్ యాడ్ అయింది అన్నది కూడా చూసుకోవచ్చు చూడండి మొత్తం లిస్ట్ ఏ మంత్ ఎంత యాడ్ అయింది మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు అడుగుతారు సో వాళ్ళకి చూపించవచ్చు అనమాట విత్డ్రాల్స్ ఇన్ కేస్ మీరు పాస్ట్ ఏదైనా విత్డ్రాల్ చేసుకున్నట్లయితే అక్కడ చూపిస్తుంది అనమాట నేను ఏం చేసుకోలేదు కాబట్టి జీరో జీరో ఉంది సో ఈ రకంగా మనం మన ఈపీఎఫ్ బ్యాలెన్స్ని అనగా పిఎఫ్ బ్యాలెన్స్ని కేవలం టూ మినిట్స్లోనే చెక్ చేసుకోవచ్చు మీరు అన్నీ ముందుగానే డీటెయిల్స్ ఇచ్చేసినట్లయితే కేవలం టూ మినిట్స్లోనే చెక్ చేసుకోవచ్చు ఈ రకంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఈ యాప్ ద్వారా మన పిఎఫ్ అమౌంట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా చెప్పబోతున్నా లేదా అడ్వాన్స్ రూపంలో ఎలా కాస్త అమౌంట్ని తీసుకోవాలో కూడా చెప్పబోతున్నా సో ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంతేకాకుండా నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రకంగా ఈపీఎఫ్ గురించి కానీ పీపీఎఫ్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ ట్యాక్స్ ప్లానింగ్ గురించి కానీ ఇంకా దేని గురించి డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో కాల్ని షెడ్యూల్ చేసుకొని మాట్లాడచ్చు అనమాట మరియు ఆ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి ఒక కోర్స్ స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి ఒక కోర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనగా మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉన్నట్లయితే ఆ ఎకరం భూమిలోనే ప్రతి నెల లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి అన్న దాని గురించి కూడా కోర్సులు ఉన్నాయి సో ఎవరైతే ఆల్రెడీ సంపాదిస్తున్నారో వాళ్ళే మాట్లాడతారు మేమే మాట్లాడడం సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్ల మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు జిమ్కు వెళ్తారా ఆరోగ్యం కోసం యోగా సాధన చేస్తున్నారా గుడ్ మరి మీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి గుర్తుంచుకోండి ప్రజలు శారీరకంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోరు కానీ వారు ఆర్థికంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు మీరు ఆర్థికంగా ఫిట్ మరియు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అలాగైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి ఇప్పుడే ధనవంతులు కావడానికి ప్రయాణాన్ని ప్రారంభించండి